మీ జీవితానికి మీరే డ్రైవరు మీ జీవితానికి మీ మీ పడవకి మీరే నాయకుడు మీ పడవ ఎటు వెళ్తుంది నాయకుడిని బట్టి వెళ్తుంది కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని లంఘించాడు మనం చిన్న చిన్న నదులు దాటలేమా ఆయన సముద్రాన్ని లంఘించాడు ఆయన హనుమంతుడు ఎగిరి వెళ్ళాడు లంకకి మనం వెళ్ళలేమా మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఎగిరి మన సమస్యను మనం తీర్చుకోలేమా ఏదైనా చేయొచ్చు మనము ఎంతైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఎలాగైనా చేయవచ్చు ఈ పుస్తకాన్ని అందరు చదవండి ఎందుకు పుస్తకాలు చదవరు నా దగ్గరకి ఎందుకు ఇలాంటి పుస్తకాలు వస్తుంటే నేను అట్రాక్ట్ చేస్తాను వాటిని నాకు మంచి మంచి పుస్తకాలు కావాలని పెట్టుకున్న కనుక మంచి మంచి పుస్తకాలు నాకు దొరుకుతూనే ఉంటాయి ఒక లక్ష పుస్తకాలు నాకు దొరికాయి ఇది ఇంకొక పుస్తకం త్రూ ద చక్రాస్ బై నయా స్వామి సావిత్రి ఎ టైల్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ ద సెవెన్ గోల్డెన్ పిరమిడ్స్ ఈ పుస్తకం ఎంత బాగుందో ఒక రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది ఈ పుస్తకం అంతా ఉంది ఆఫ్టర్ టూ థౌసండ్ ఇయర్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ హౌ ద లైఫ్ విల్ బి ఇన్ దిస్ బుక్ అబౌట్ చక్రాస్ దిస్ ఎ వెరీ వెరీ గ్రేట్ బుక్ అబౌట్ సో మెనీ చక్రాస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద చక్రాస్ త్రూ ద చక్రాస్ దిస్ ఈస్ ద బుక్ బై నయా స్వామి సావిత్రి ఎంత బాగుందో ఈ పుస్తకం ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారు ఏం చేస్తున్నారు అందరు పుస్తకాలు చదవాలి యూ హ్యావ్ టు రీడ్ ఆర్ అవ బుక్స్ యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డూ సంథింగ్ బెటర్ దెన్ వాట్ యు ఆల్రెడీ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి లేని దానికోసం ఏడవకూడదు ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఈ కళ్ళు ఉన్నాయి అన్నీ చూడాలి కదా కళ్ళు లేకపోతే దేని చూస్తాం చెవులు ఉన్నాయి కనుక అన్నీ వినాలి చెవులు లేకపోతే ఏం చేస్తాం మనకు బుర్ర ఉంది కనుక చదవాలి బొర్రం డెవలప్ చేసుకో బుర్ర లేకపోతే ఏం చేసేవాళ్ళం ఒక మెంటల్ పేషెంట్గా ఉంటే ఏం చేస్తాం ఈ పెద్ద బాగుంది కనుక ఈ పెద్ద ఉపయోగించుకోవాలి ఈ కరోనా వలన ఇంట్లో కూర్చో ఇంటి సమయాన్ని సమయాన్ని వి వినియోగించుకోవాలి మనము ఎలా వినియోగించుకోవాలి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సంగత్యము ఏ విధంగా సజ్జన సాంగత్యము ఇంకా పిఎంసీ ద్వారా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా గంటలు గంటలు ధ్యానము గంటలు గంటలు స్వాధ్యాయం గంటల గంటలు సజ్జన సాంగత్యము ఈ యొక్క పీరియడ్లో రేపు మళ్ళీ వ్యాపారాలు ఉద్యోగాలు ఎలానూ ఉంటాయి ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు రేపు కూడా మళ్ళీ వస్తుంది ఈ శరీరంలో కొన్ని రోజులు ఉంటున్నాము ఎన్ని రోజులు ఉంటున్నామంటే మన ఇష్టం ప్రకారం ఉంటున్నాము మన ఇష్టాన్ని వ్యక్తీకరించుకుందాము స్పష్టం చేసుకుందాము నేను నూట ఇరవై సంవత్సరాలు ఇంట్లో ఉంటాను నూట యాభై సంవత్సరాలు ఉంటాను రెండు వందల సంవత్సరాలు ఉంటాను మీ ఇష్టం మీది కానీ మీ యొక్క ప్రణాళిక తీరాలి యూ హ్యావ్ టు హ్యావ్ ఏ స్ట్రిక్ట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ సో దట్ యువర్ ఫ్యూచర్ విల్ గో ఇన్ దట్ వే మీ ప్రణాళిక ఏదనుకోండి పక్కవాడి వాళ్ళు ఇటువే వెళ్తాము ఇటువే పడంటే ఇటువే వెళ్తాము పక్క వాళ్ళు రెండిళ్ళు కావాలంటే రెండిళ్ళు కడతావు పక్కవాడిలు మూడో మూడో నాకు ఊటీలు కావాలంటే మూడో ఇల్లు కడతావు కానీ నీ ప్రకారం నీ జీవితం జరగదు పక్క వాడి ప్రకారం నీ జీవితం జరుగుతుంది ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ సెల్ యూ మస్ట్ హ్యావ్ ఎ ఫర్మ్ ప్లాన్ ఫర్ సెల్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ

ఈ లోకానికి సహాయం చేయాలనుకుంటే అలా జరుగుతుంది నేను మటుకు నిర్ణయించుకున్నాను నేను రెండు వేల తొంభై ఐదు వరకు ఈ ఈ శరీరంలో ఉంటాను అని గత పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి అందరికీ చెప్తూనే ఉన్నాను నేను ప్రతి మిట్గా అందరికీ తెలిసి పాయింట్ రిమెంబర్ దిస్ ఆల్వేస్ మీడియా ఫ్రెండ్స్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ దిస్ ఈజ్ కాల్డ్ ఎ సేత్ విజమ్ యథా ఇచ్చేస్తే తథరు నీ ఇష్టం ఇచ్చాడు నువ్వు చెయ్యి నీ ఇష్టానికి విపరీతంగా నువ్వు చేయవద్దు నీ ఇష్టం ఇంకో పది కాలపాటు ఉండాలనుకుంటే అలానే చేయాలి నువ్వు పక్కింటి వాడి బట్టి నువ్వు కాదు నీ బట్టి నీ పక్కింటి వాడు కాదు నీ బట్టి నువ్వే పెళ్ళామట్టి పెళ్ళామే మొగుడు బట్టి పెళ్ళాం పెళ్ళాంబట్టి మొగుడు మొగుడి బట్టి పెళ్ళాం కాదే కాదు ఎవరికి వారే యమునా తీరే యద్భావం తద్భవతి యా మతి సాహగతి భవేత్ యాజ్ యూ సో సో యూ రీప్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ మన ధ్యానం కోసము మన స్వాధ్యాయం కోసం మన సజ్జన సాంగత్యం కోసము ఇంట్లో కూర్చొని ఆ పీఎంసి ఛానల్ని ఆన్ చేద్దాము అన్ని అన్ని అనుభవాలన్నీ ఉంటాయి అందులో చూద్దాం ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదువుకుందాం ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుందాం క్రియేట్ అవర్ ఓన్ రెస్పెక్ట్ ఫ్ రియాలిటీస్ అస్ హ్యావ్ ఎ సాటిస్ఫైయింగ్ లైఫ్ ఒక తృప్తికరమైన జీవితాన్ని జీవిద్దాము మనం శరీరం కాదు ఆత్మని తెలుసుకుని జీవిద్దాము